హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్ నేను మీ బబుల్ దిస్ వర్ టాపిక్ ఈస్ పేటీఎం పోస్ట్ పేడ్లో మనకైతే నాకైతే లిమిట్ అయితే ఇంక్రీస్ అయితే అయింది ఎలా ఇంక్రీస్ అయింది అండ్ మీకు లోన్ ఎలా పొందాలి అండ్ లోన్ ఎలా పే చేయాలి అండ్ డీటెయిల్గా విడాలని చెప్తాను అండ్ లోన్ రావడానికి రాకపోవడానికి ఏంది కారణం అండ్ వస్తే ఎలా యూజ్ చేయాలి అండ్ లిమిట్ ఎలా పెంచుకోవాలని ఇవన్నీ టోటల్ ప్రాసెస్ అని నేను చెప్తాను చాలామంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి పేటీఎం పోస్ట్ అండ్ ఫీ ఎంత ఉంటుంది ప్రాస్ అయిందో మొత్తం ఫ్లాట్ అయితే చెప్పేస్తాను వీడియోలోనే అందుకే వీడియో ఎండ్ పడి చూడండి అయితే మీకు అనేది అర్థమవుతుంది అందుకే లెంత్ వీడియో అయితే చేస్తున్నాను మ్యాక్సిమం ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే ఎండ్ అయితే చేసేద్దాం ఫస్ట్ నాకైతే మెయిల్ లో అయితే నాకు ఇంక్రీజ్ ఏమైనా లిమిట్ ఇంక్రీజ్ అయినట్టు ఒకటి వచ్చింది ఇక్కడ చూడండి పేటిఎం పోస్ట్ పేడ్ కొంచెం కిందికి వచ్చేస్తాను పోస్ట్ పేడ్ స్టేషన్ నుంచి లెవెన్ నైన్ పిఎం ఇప్పుడైతే వచ్చింది గ్యాస్ ఇక్కడ నాకు ట్వెల్వ్ థౌసండ్ లిమిట్ అయితే పెరిగింది ఆల్రెడీ సెవెన్ ఫైవ్ ఉంది ఇప్పుడు ట్వెల్వ్ థౌసండ్ ఉంది ఇక్కడ నుంచి నేను అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు నేనైతే యాప్ వెళ్ళి చెప్తా చేస్తాను సో గైస్ ఇక్కడ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాననే అయితే దానికన్నా ముందు మీరు ఏం చేయండి ఫస్ట్ మీకు రీ పేటిఎంలో మనం లోన్ ఎలా అప్లై చేయాలనేది పేటిఎం పోస్ట్ పేడ్ గురించి నేను ఒక వీడియో చేస్తాను ఆల్రెడీ ఆ రిజిస్టర్ వీడియో ఆ వీడియో చూడండి అలాగే ఇక్కడ ఏం చేయండి అయితే రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఎంతో మనీ అయితే వస్తుంది మ్యాక్సిమం థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ అది కూడా మనం క్రెడిట్ స్కోర్ ద్వారా క్రెడిట్ స్కోర్ ఎలా చెక్ చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలు చెప్తాను బట్ ఇప్పుడు ఏంటంటే ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం పేటీఎం పోస్ట్ పెట్టి మనీ ఫ్రీగా ఎలా సెండ్ చేసుకోవాలి అంటే ఇంతముందు ఫీ అయితే ఉండే కాసే ఆ వీడియోలో నేను చేసేటప్పుడు ఇక్కడ అయితే నేను వితౌట్ ఫీ అయితే ఈ వీడియో అయితే చేస్తాను ఈ టూ వీడియోస్ అయితే చూడండి ఇక్కడ ఫ్రీగా సెండ్ చేసుకోవచ్చు లోన్ ఎలా పే చేయాలి ఆ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మనం ఈ టాపిక్లో అయితే వచ్చేద్దాం ఇప్పుడు నేను పేటీఎం ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ నేను అయితే ఏం చేస్తాను లిమిట్ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకుంటాను ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మీకు అని చెప్తాను చూడండి ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోదాం మనం అయితే ఇక్కడ బ్యాలెన్స్ అండ్ వెళ్ళండి ఫస్ట్ మీకు రిజిస్టర్ చెప్పేస్తాను మనీ ఎలా ఫ్రీగా సెండ్ చేసేవాళ్ళు చెప్పేస్తాను ఇక పేటిఎం పోస్ట్ పెట్టి చూడండి గైస్ సెవెన్ ఫైవ్ అయితే నాకు లిమిట్ ఉంది ఇక్కడ ఒకటి గమనించుకోండి నాకు స్టార్టింగ్ లోన్ నేను క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నా ఓన్లీ ఫైవ్ అయితే వచ్చింది గైస్ ఫైవ్ వచ్చిన తర్వాత నాకైతే ఎక్స్ట్రా టూ ఫైవ్ అనేది నాకు ఎప్పుడు వచ్చిందంటే సిక్స్ మంత్స్ అయితే టైం అయితే పట్టింది ఎందుకు ఎందుకంటే అంతా మనం ఎవ్రీ మంత్ పేమెంట్ మనీ అయితే యూజ్ చేస్తాం కాబట్టి మనీ మనం ట్రాన్స్ఫర్ చేసుకొని అండ్ పక్కన కిరాణ్ షాప్సేస్ అండ్ రీఛార్జ్ అండ్ రీఛార్జ్కే తరాలన్నమాట ఏదైనా స్టోర్స్లలో మనం మనీ పే చేసేటప్పుడు బార్ కోడ్ స్కాన్ చేస్తారు కదా పేట్ మర్చెంట్ అకౌంట్ నార్మల్ బార్కోండ్ కాకుండా మర్చెంట్ అకౌంట్ బార్ కోడ్స్కే మనం స్కాన్ చేసి మనకి ఈ మనీ అనేది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే యూజ్ అవుతుంది ఆ విధంగా మీరు ఎవ్రీ మంత్ యూజ్ చేయండి యూజ్ చేస్తే మీకైతే అలాగే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ లేదా వన్ ఇయర్ అయితే అవ్వచ్చు బట్ మీరు పేమెంట్ అయితే ఎగ్జాక్ట్ అయితే కట్టేయాలి కట్టేస్తే మీకైతే ఆ లిమిట్ వచ్చే ఛార్జెస్ అయితే ఉంటుంది కదా ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు అయితే ట్వెల్వ్ థౌసండ్ అయితే యాసెప్ట్ అయితే ఎంజాయ్ యువర్ ఇన్ ఇన్ హ్యాండ్ లిమిట్ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ జీరో ఛార్జెస్ అని చెప్తున్నారు డేట్ బబుల్ మూడు ఇక్కడ ఆసెప్ట్ మనకు క్లిక్ చేయండి సెవెన్ ఫైవ్ ఉంది కదా ఇప్పుడు మనకి ఇక్కడ సెవెన్ ఫైవ్ నుంచి ట్వల్వ్ థౌజండ్ అయితే ఇప్పుడు లిమిట్ అయితే వచ్చేస్తుంది గ్యాస్ ఇది తీసుకుంటే నేను అయితే సిక్స్ నాకు సిక్స్ మంత్స్ అయితే అయింది లిమిట్ దీనికి ఫోర్ ఫైవ్ అని చెప్తున్నారు ఇక నేను యాక్సెప్ట్ అండ్ ప్రాసెస్ బ్యాంక్ క్లిక్ అయితే చేస్తున్నాను ఇవర్ పోస్ట్ పేడ్ స్పెండ్ లిమిట్ అప్పటికే ప్రాసెస్ అని చెప్తున్నారు నో మోర్ బ్యాంక్ క్లిక్ చేస్తాను అయితే అది కూడా ఒక మనకి వచ్చేస్తుంది గ్యాస్ ఇక చూడండి ట్వెల్వ్ థౌసండ్ అయితే అయిపోయింది అంటే మనకి సెవెన్ ఫైవ్ తీసేసి నాకు డైరెక్ట్ ట్వెల్వ్ థౌసండ్ అయితే ఇచ్చేస్తారు ఎంతో అని చెప్తాను సో గైస్ నాకైతే ఇప్పుడు ఇంతము సెవెన్ ఫైవ్ ఉంది కాబట్టి ఇప్పుడు ట్వెల్వ్ థౌజండ్ అయింది అంటే ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అయితే నాకు పెంచాలన్నమాట ఇంతముందు టూ ఫైవ్ పెంచారు ఫైవ్ థౌజండ్ ఉన్నప్పుడు టూ ఫైవ్ వచ్చింది సెవెన్ ఫైవ్ అయింది ఇప్పుడు నాకు సెవెన్ ఫైవ్ తీసేసి డైరెక్ట్ ట్వెల్వ్ థౌజండ్ అయితే ఇచ్చారు ఈ విధంగా ఫోర్ ఫైవ్ అండ్ టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఈ విధంగా మనకి లిమిట్ పెంచుకుంటూ వెళ్తారు ఎవరీ సిక్స్ మంత్స్ లేకపోతే ఫైవ్ మంత్స్కి ఇక్కడ లిమిట్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం కన్వేషన్ ఫీ గురించి అయితే మాట్లాడదాం ఇక నేను పాస్బుక్ అయితే వెళ్తాను సో అసలు ఇక్కడ పాస్బుక్లో వచ్చేస్తే నాకైతే రీపేమెంట్ చూడండి టూ సిక్స్టీ అయితే నాకైతే వచ్చిందనమాట ఇది ఎక్స్ట్రా పే చేయాలి మనం ఎందుకంటే మనం ఈ పేటిఎం పోస్ట్ పేడ్ వాడుతున్నందుకు మనం టూ సిక్స్టీ నైన్ అయితే నేనైతే పే అయితే చేశాను వాళ్ళు ఎవ్రీ మంత్ మనకి బిల్ అయితే ఇస్తాను అనమాట ఇది మనం డ్యూ బిల్ ఎందుకంటే వాళ్ళు యూజ్ చేస్తున్నందుకు ఛార్జెస్ అనమాట ఒక విధంగా అనుకుంటే నేను ఫైవ్ థౌజండ్ అలా పెట్టుకుంటా మీరు మొత్తం అయితే మొత్తం అయితే తీయొద్దు అనమాట నాకు ట్వెల్వ్ థౌసండ్ వచ్చింది కాబట్టి మీకు థౌసండ్ వచ్చినా ఫైవ్ థౌసండ్ వచ్చినా టెన్ థౌసండ్ వచ్చినా ఎంత వచ్చినా బట్ మీరు టూ త్రీ హండ్రెడ్ అయినా మ్యాక్సిమం మీకు థౌసండ్ వచ్చింది అనుకోండి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పెట్టుకోండి మిగతా ఎయిట్ హండ్రెడ్ యూజ్ చేయండి ఆ టూ హండ్రెడ్ అలానే పెట్టుకోండి మొత్తం యూజ్ చేసినా పర్లేదు బట్ ఒక హండ్రెడ్ అయితే అలానే పెట్టుకోవాలి మనం పెట్టుకుంటే మనకు ఆ విధంగా ఫ్రీ అయితే ఉంటుంది టూ సిక్స్టీ నైన్ పెడుతుంది ఇది ఎలా కలెక్టర్ చేస్తారంటే ఇక్కడ నాకు సెవెన్ ఫైవ్ ఉన్నప్పుడు డివైడెడ్ బై త్రీ పాయింట్ ఫైవ్ టూ సిక్స్టీ టూ అంటే మనకి ఇక్కడ టూ సిక్స్టీ నైన్ త్రీ పాయింట్ సిక్స్ ఆర్ త్రీ పాయింట్ సెవెన్ అయితే మనకి పడుతుంది అనమాట త్రీ పాయింట్ సిక్స్ వేసుకోండి ఇప్పుడు అలాగే ఇప్పుడు ట్వెల్వ్ థౌజండ్ డివైడెడ్ బై త్రీ పాయింట్ సిక్స్ అయితే నేను వేస్తాను ఫోర్ థర్టీ టూ రూపీస్ అయితే నాకు ఫీ అయితే పడుతుంది యూజ్ చేసినందుకు టువెల్ ఇదే దీనికన్నా ఎక్కువ ఫీ అయితే మనం పే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడైనా మీకు ఒక వీడియో అయితే చెప్పానుగా ఫ్రీగా సెండ్ చేసుకోవాలి ఒకసారి ఇల్లు కూడా చూపిస్తాను మీకు నేను ఒకసారి బ్యాక్ అయితే వచ్చేస్తాను గ్యాస్ ఒక లైవ్లో కూడా మీకు ట్రాన్సాక్షన్ చేసి చూపిస్తాను ఇక్కడ స్కాన్ అండ్ పే ఉందిగా స్కాన్ అండ్ పేలో వెళ్ళేసి నేను అయితే ఇక్కడ ఒక మర్చెంట్ నెంబర్కి అయితే సెండ్ అయితే చేస్తాను నెంబర్కైనా సెండ్ చేయొచ్చు లేకపోతే ఇక మీరు నేను బ్యాక్ అయితే వస్తాను ఒకసారి ఇక్కడ స్కాన్ మీరు మీరైతే చేసుకోవచ్చు అనమాట సో కాసి ఇక్కడ ఒక నెంబర్ అయితే నేను సెండ్ చేసుకున్నా మర్చెంట్ అకౌంట్ ఉంది మా సో కాసి ఇది మా బ్రదర్ అకౌంట్ ఇక్కడ నుంచి నేను అయితే పే పైన క్లిక్ చేస్తాను పే పైన క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఇక్కడ వచ్చిన పేటిఎం పోస్ట్ పేడ్ ఆప్షన్ అయితే వచ్చింది ఇది ఒక వీడియో అయితే చేశాను నేను దీని గురించి పర్టికులర్గా ఎలా సెండ్ చేసుకోవాలి అండ్ ఎలా పే చేయాలి ఇక్కడ నుంచి మీరు పేటిఎం పోస్ట్ పేడ్ ఇక్కడ నుంచి సెండ్ చేసుకుని ఓన్లీ మర్చెంట్ నెంబర్స్ అండ్ మర్చెంట్ బార్ కోడ్స్కి ఈ మనీ అనేది లాస్ట్ వీడియోలో నాకు చెప్పారు సెండ్ చేసే వీడియో ప్రాసెస్లో బ్రదర్ ఈ సెండ్ చేసిన మనీ మనకు ఎందులో వస్తుంది పేటిఎం బిజినెస్ యాప్లో అయితే వస్తుంది చాలామంది ఒక డౌట్ మా మనీ కనిపించట్లేదు బ్రో అంటే ఇక్కడ నుంచి సెండ్ చేస్తారు కదా మీరు ఏ నెంబర్ సెండ్ చేశారో వాళ్ళకైతే బిజినెస్ అకౌంట్లు అయితే వస్తుంది అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి బ్రదర్ అంటే మనమైతే ఏం చేయడం ఇక్కడ లెవెన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అయితే నేను ప్రవేశాలు అయితే చేశాను ఇంకోటిగా చాలామంది గుర్తుపెట్టుకోండి పేటీఎం మర్చెంట్ అకౌంట్ లేని వాళ్ళు అండ్ మీకు బార్ కోడ్స్ లేవు మీకు మీకు అర్జెంట్ మనీ కావాలంటే నాకైతే మెసేజ్ చేయండి వాట్సాప్లో టెలిగ్రామ్ చేయండి నా నేమ్ ఉంటుంది దానికి పర్సనల్గా మెసేజ్ చేస్తే మీకు అయితే నేనైతే రిప్లై ఇస్తాను మీకు ఎంత లిమిట్ వచ్చి నాకు సేమ్ చేయండి మీకు మళ్ళీ రిటర్న్ అయితే సో కాస్ ఇక్కడ ఏం చేస్తానంటే మీరు ఈ విధంగా నాకు వాట్సాప్లో టెలిగ్రామ్ జైన్ అవ్వండి జైన్ అయ్యి మీకైతే మెసేజ్ చేయండి ఎంత లిమిట్ వచ్చి నాకు సేమ్ చేయండి ఆల్రెడీ నేను సబ్స్క్రైబ్ అయితే వేసేస్తాను వేడి నేను చూపిస్తాను ఇక చూడండి కాస్ మన సబ్స్క్రైబ్ అనేది నాకు ట్వెల్వ్ థౌసండ్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అయితే వేస్తారు ఇక ట్వెల్వ్ హండ్రెడ్ ఏస్ అనేది చూడండి ఇక్కడ తనకి మళ్ళీ నేను ఇక మనకి ట్వంటీ వన్ ఎండిఆర్ ఛార్జెస్ అయితే పడుతున్నది నేను తనకైతే వేసేసాను ఇన్స్టెంట్గా అయితే వేసేసాను అవి వేసాను ప్రూ ప్రూఫ్స్ అయితే నేను వాడ ఫోన్పేలో అయితే వేసేసాను ఇక చూడండి కాదు నేను ఇక్కడ లెవెన్ సెవెంటీ ఎయిట్ అయితే వేసేసాను తనకి అది లెవెన్ సెవెంటీ ఎయిట్ అయితే పేమెంట్ అయితే వేసేసాను అలాగే ఇంకో మెంబర్ ప్రూఫ్ అయితే సో గ్యాస్ ఇది ఇంకో సబ్స్క్రైబర్ ప్రూఫ్ అనమాట సెవెన్ థౌసండ్ అయితే నాకు వేసారు తనకి ఏం అయితే సెవెన్ థౌసండ్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే వేసేసాను ఈ విధంగా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పోస్ట్ పేడ్ ద్వారా మీకు పోస్ట్ పేడ్ ద్వారా మీరు మీకు మనీ అయితే నాకు తీయడానికి రావట్లేదు బ్రో నాకు మర్చెంట్ బార్కోడ్స్ లేవు ఎవరు ఫ్రెండ్స్ లేరా అంటే ఈ విధంగా మీరైతే నాకైతే చేయండి నేనైతే మీకు మళ్ళీ రిటర్న్ అయితే వేస్తాను బట్ కొంచెం లేట్ అయినా వేసేస్తాను కొంచెం బిజీగా అయితే ఉంటాను అందుకేం చేయండి ఫస్ట్ మీరు పేటిఎం లేకుండా డిస్క్రిప్షన్లో పేటిఎం యాప్ లింక్ ఇచ్చాను పేటిఎం ఇన్స్టాల్ చేసుకోండి లోన్ అయితే అప్లై చేసుకోండి ఎవరు ఎవరైతే మంత్లీ మంత్లీ పే చేస్తారో వాళ్ళే అప్లై చేసుకోండి చేయని వాళ్ళైతే వాళ్ళైతే లైట్ తీసుకోండి ఆఫర్ అనేది ఎందుకంటే లేకపోతే మన అకౌంట్ బ్లాక్ చేస్తారు అదొకటి గుర్తుపెట్టుకోండి బ్లాక్ అంటే పేటీఎం పోస్ట్ పేడ్ బ్లాక్ అవుతుంది కంటిన్యూస్గా కంపెనీ నుంచి కాల్ అయితే వస్తాయి నేను కూడా ఫేస్ చేస్తాను బట్ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా అయితే నేను చేసుకుంటాను నాకైతే లిమిట్ అయితే పెరిగింది కాబట్టి నేనైతే మళ్ళీ ఒకసారి వీడియో అయితే చేస్తున్నాను టోటల్ అయితే స్టెప్ బై స్టెప్ మీకు అయితే చేపేస్తాను రిజిస్టర్ ప్రాసెస్ అండ్ ఎలా మనీ సెండ్ చేయాలి చేయకపోతే ఏం ప్రాబ్లం ఎలా పే చేయాలి అనేది మీకు యూజ్ చేసిన తర్వాత అక్కడ మీకు పే అనేది ఆప్షన్ అయితే ఉంటుంది పోస్ట్ పేడ్లో ఇక నేను ఒకసారి పేటీఎంలో అయితే వెళ్ళిపోతాను ఇంకోటి గుర్తు గుర్తు పెట్టుకోండి ఒక లోన్ అప్లై చేసేటప్పుడు మనీ మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తాయి మీరు డీటెయిల్స్ తర్వాత ఈ విధంగా పేజ్ వస్తే ఇక్కడ ఏందంటే ఒక ఫిఫ్టీన్ టు టెన్ డేస్ అయితే టైం తీసుకుంటారు మ్యాక్సిమం వన్ మంత్ కూడా అవ్వచ్చు మనం కిడ్ స్కోర్ కూడా బాగుండాలి స్కోర్ చెక్ చేసుకోండి ఒకసారి ఆ లిమిట్ మనకి బాగుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది తర్వాత మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ చెక్ చేసుకొని మీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత మీకు ఒక ఒకవేళ అయితే ఏమైనా ఇచ్చేది ఉంటే ఏమన్నా కన్ఫర్మ్ చేసి మీకు అయితే మళ్ళీ మీకు పేటిఎం పోస్ట్ వెళ్ళి అయితే మీకు మెసేజ్ అయితే వస్తుంది మెయిల్ ద్వారా పేటిఎంకి ఏ మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి అయితే మనకి వస్తుంది ఇలా వస్తే మీరు నో ప్రాబ్లం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేయండి మళ్ళీ మీకు అయితే వచ్చేస్తుంది నేను అందుకే టూ త్రీ అకౌంట్లో అయితే ట్రై చేస్తాను ఈ విధంగా నాకైతే మెసేజ్ అనిపించింది అందుకే అది కూడా ఈ వీడియోలో నేను మీకైతే చెప్పేయాలని చెప్పేస్తున్నాను తర్వాత మీకు ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి సో గాస్ అందరూ లోన్ ట్రై చేయండి వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకి అప్ టు సిక్స్టీ థౌసండ్ దాకైతే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ట్రై చేయండి అందరూ రాకపోతే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేయండి లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కేవైసీ అయిన అకౌంట్స్ అయితే ట్రై చేయండి అంతే అంతే గాస్ అయితే మీరు చూసుకోండి ఒకసారి ప్రాసెస్ అని చూసుకొని చేయండి ఇలా వస్తే వేరే అకౌంట్లో అయితే ట్రై చేయండి సార్ లాస్ట్ పేటీఎంలో వెళ్ళేసి ఇప్పుడు ట్వెల్వ్ థౌజండ్ అయితే చూద్దాం సో కాసే నేను ఇక్కడ పాస్బుక్ పైన క్లిక్ చేస్తాను ట్వెల్వ్ థౌసండ్ లిమిట్ అయితే వచ్చేసింది మనకి ఇక్కడ ట్వెల్వ్ థౌసండ్ లిమిట్ అయితే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు ఇప్పటి నుంచి సో కాసి ఇంకేమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో అయితే యూజ్ చేయండి మన మెసేజ్ అయితే చేయండి ఇక్కడ నుంచి మనం పే చేసినది ఇక్కడనే మనకి పే ఆప్షన్ అయితే ఉంటుంది ఇది ఒకటి గుర్తు తెచ్చుకోండి ఇంకా మన డౌట్ ఉండే యూట్యూబ్ కమెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ల్యాక్ అండ్ సేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్